చేయలేవు రాష్ట్రం, నువ్వు ఏం బీకలు మమ్మ రాజపెట్టుకో, నీతో నీ ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు చెప్తున్నావు కదా, దాడి చేస్తావు పక్కస్తి పడతావు, దాడి ప్రజల కోసం పడతావనా, ప్రజల కోసం దాడులు చేసుకోవడానికి సిద్ధం మేము, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ ప్రజల కోసం మేము చావడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పురా, ఎక్కడికి వస్తావురా, మేము సిద్ధం ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ బుట్టతో పాల నుంచి ఈ కుటుంబ పాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, చెప్పుడి కార్యకర్తలు సిద్ధమా చెప్పు, ఒకసారి దాడు చేసి సాధిస్తే అందరు బిస్తర కట్టుకొని ఓతరు పారిపోతారు ఈ కార్యకర్తలు, ఏం చేస్తాం చెప్పు తెలంగాణ రాష్ట్రం, నీ కుటుంబం ఏం చేసింది చెప్పు తెలంగాణ రాష్ట్రం, ఆలోచించాలి తెలంగాణ సమాజం, దీక్ష చేసిన కాంచాలే దొంగ దీక్ష చేసేడు, జ్యూస్ తాగిండు, దీక్ష విరమించండి తెలంగాణ నాకు వద్దు అన్నాడు, లాస్ట్కు యూనివర్సిటీలో విద్యార్థులు శవయాత్ర నిర్వహిస్తే మళ్ళీ బెడ్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి, నువ్వు ఆ దీక్ష చేసేది, ఢిల్లీలో 48 గంటల పాటు దీక్ష అన్నావు, పోయి ఇంట్లో ఉన్నావు, విలేకరులు పోయి ప్రశ్నిస్తే భయానికి వచ్చి మళ్ళీ దీక్షాస్థల్లో కూర్చున్నావు అన్నాను, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఓటింగ్లో పాల్గొన్నావా లేదా ఒకసారి చెప్ప, రాష్ట్రంలో చెప్పాలి ఎందుకు పాల్గొనలేను, అలా భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే, భారతీయ జనతా పార్టీ బిల్లుకు మద్దతు తెలుపకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యటోనివి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, కానీ నువ్వు దేవు ద్రోహి కనీసం ఆ ఓటింగ్లో కూడా పాల్గొనకూడదు, ఇంట్లో ఉన్నావు నువ్వు, ఎస్ ఇవన్నీ ప్రశ్నిస్తే అసహనానికి లోనయ్యాలా, దాడులో కూర్చుకోలపడం ఇంతకంటే మూర్ఖత్వం గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో మేము అధికారం ఉన్నాం గుర్తుంచుకో ఒక్కసారి, ఉంది బిడ్డ థర్డ్ రోజు ఉన్నది ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ ఉన్నది, ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే రవీంద్రరావు చెప్పి ఇప్పుడే ప్రివిలేజ్ కమిటీ ఇచ్చింది, డిఓపీడికి ఇచ్చింది పక్కా అందరు హాజరు కావాలని చెప్పి, ఇది కూడా ఇస్తాం, ఇది కూడా ఇస్తాం, అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము హెచ్చరించాలి ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తాం, మేము అధికారుల జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రభుత్వం ఉండదు కేవలం సంవత్సరం మాత్రమే, నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, దాన్ని ఆపలేరు అడ్డుకోలేరు వాళ్ళు కూడా, మీరు ఈ ముఖ్యమంత్రి మాటలకు లొంగి చట్టాన్ని కాపాడవలసిన మీరే, చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని చేతుకొని గుండాలను లంఘన చేయాలా పెంచి పోషించే ప్రయత్నం చేస్తే మీరు చరిత్రలో చట్ట వ్యతిరేకులుగా నిలిచిపోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఏం చేస్తారు నా ఉద్యోగం వస్తుంది ఐపీఎస్ ఏం చేస్తారు, ఇవాళ ఐపీఎస్లు కష్టపడుతున్న ఐపీఎస్ అందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు, ఐపీఎస్ అధికారులు చెగ్గి ప్రభుత్వంలో మేము ఐపీఎస్ ఉండలేకపోతున్నాం, మేము లూప్లలో పోతాం, మేము మాతోని చట్టాన్ని కాపాడాల్సిన మాతోనే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని చెప్పి సీఎంఓ ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పి అలా కొంతమంది ఐపీఎస్ అధికారులు బాధపడుతున్నారు, ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి మోచేతిని లాగేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఈ విధంగా ప్రజలను హింసిస్తున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, డ్యూటీ ఏంటి సార్ చక్క డ్యూటీ అని వేరు, రేపు ఫ్యూచర్లో మీరు రోడ్డు మీద పోతుంటే ఎస్ మా ఎస్పీ మా సిపి మా ఐపీఎస్ ఆఫీసర్ చట్టానికి లోబడి పనిచేసిండు, మమ్మల్ని కాపాడిండు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు, రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఒత్తిడిస్తున్నా లొంగలేదు, నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంగా వివరించని చెప్పి రేపు తెలంగాణ సమాజం చెప్పుకోవాలి, అటువంటి పరిస్థితుల్లో మీరు పనిచేయాలి తప్ప భయపడి దేనికో ఆశపడి దేనికో లొంగిపోయి ఉద్యోగాలు చేస్తే ప్రజలు అసహించుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఏం జరిగింది నిజామాబాద్లో ఒక సాక్షాత్తు పార్లమెంటు సభ్యుని మీద దాడి చేస్తారని చెప్పి ముందే సిపికి తెలుసు, ముందే రాష్ట్ర డీజీపీకి తెలుసు, ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఏం చేయాలి పోలీస్ సిపి ఏం చేయాలి తెలుగు నిజామాబాద్ సిపి డీజీపీ ఏం చేయాలి, రక్షణ కల్పించు సాధన అయితే లేకుండా గుండాగా తీసుకపోయి లోపల, అరే
साक्षात पार्लमेंट सभ्युन की रक्षण पुलिस अधिकारुलु वाले दाड़ चेयडम सीपी नेतृत्व में निजामाबाद सीपी नेतृत्व में सीएम ऑफिस डायरेक्शन लो साक्षात पुलिस अधिकारुले दाड़ चेयडम पुलिस अधिकारुले दाड़ुलनु प्रोत्साहिंचडम గుండాలను ప్రేరేపించడం దాడులు చేస్తుంటే చోద్యం చూడడం ఇది కంప్లీట్ పూర్తిగా సిపి నేతృత్వంలో జరిగినటువంటి హత్యాయత్నం ఇది దీనిలో ఏ మనమాన లేదు వాళ్ళని కంట్రోల్ చేయక మమ్మల్ని ఊమటాడు ఎంపీ గారు ఊమటాడు ఊమటాడు బహిరంగ సభ పెడుతున్నాం మనం అభివృద్ధి కార్యక్రమాలు చేద్దా శంకుస్థాపన చేద్దా దాన్ని దృష్టి మళ్ళించడానికి అరవింద్ గారు పోతే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే మాకు పుట్టగతలు ఉండవు మేము ఏం చేయలే ఏం పీకలే పీకలేము కూడా అని చెప్పి భయపడి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంతకంటే ఇక్కడ కాదనే విషయం గుర్తుంచుకోవాలి కనీసం ఒక ఎంపీ మీద దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించాడు ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందించాడు అంకో ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఎవరు తెలియదు డీజీపీ మాట్లాడాడు పోలీస్ అధికారులు మాట్లాడారు ఎవరు స్పందించారు తిరిగి దాని ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయాలి ఇప్పటికి కూడా సాక్షాత్ ఒక పార్లమెంట్ సభ్యుడు దాడి చేస్తే ఇప్పటికీ ఎఫ్ఐఆర్ చేయాలి కత్తులతో దాడి చేసింది వాస్తవం కదా కట్టెలతో దాడి చేసింది వాస్తవం కదా హత్యా ప్రయత్నం చేసింది వాస్తవం కదా పోయిన ఇంతకుముందు మహేందర్ రెడ్డికి పోయినా నరేందర్ రెడ్డికి పోయినా ఏడుస్తున్నాను వాళ్ళ భార్య ముగ్గురు మహిళలు లేకుంటే నా భర్త చచ్చిపోయాడనా నాకు కొడుకన్నా ఒక బిడ్డ కొడుకన్నా మేము అనాథలం అయ్యేటోళ్ళమన్నా మేము ఆ ముగ్గురు మహిళలు చంపకండి చంపకండి కాపాడండి కాపాడని చెప్తే ఇలా నా భర్త మా కళ్ళ ముందు కనబడుతున్నాడన్నా ఏం తప్పు చేసినా భర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా సత్యదంక పార్టీని నమ్ముకుంటున్నాడ నా భర్త ఇలా ఎవరికి ఏం అన్యాయం చేయాలన్న నా భర్త కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనుకనే వాళ్ళ దాడి చేయడం ఏ పార్టీ చెప్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి అలా వాళ్ళ భార్య బాధపడుతుంది దాడి చేసిన వ్యక్తులు దాడికి ప్రేరేపించిన వ్యక్తులు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలని మీకు కూడా కుటుంబం ఉంది మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు కూడా ఇదే దాడి మన మీద జరిగితే మన భార్య పిల్లలు ఎంత బాధపడతారో ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించాలి దాడి చేసిన వ్యక్తులు హత్యాయత్నం చేసి ప్రేరేపించిన వ్యక్తులు ఒక్కసారి ఆలోచించాలి నేను మేమైతే ఇప్పుడు ప్రోత్సహించాలి దాడులకు ఇది కరెక్ట్ కాదు ఫిర్యాదు చేసే ఫిర్యాదు చేసినాక ఏం చేయాలి సిపి ఏం చేయాలి సిపి ఎఫ్ఐఆర్ చేయాలి ఇప్పుడు నేరస్తులందరూ బహిరంగ తిరుగుతున్నారు బయట హత్య చేసి హత్యాయత్నం చేసినటువంటి నేరస్తులందరూ కూడా బయట బహిరంగంగా తిరుగుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు పెడతారు మళ్ళీ అయ్యా మనమే మామిన కేసులు పెడతారు ఇక నాకు తెలుసు ఇక మేము ఫిర్యాదు చేస్తే తీసుకోరు తీసుకున్న తీసి చెత్తపూట్లో పడేస్తారు ఇక రేపోయిలో నుండి ఏం చేస్తారంటే వాళ్ళనే పిలుస్తారు పిలిచి మీరే కంప్లైంట్ రాయినంటారు మీరే కంప్లైంట్ రాయనంటారు మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెడతారు ఇది ఎట్లా ఆనవైతే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగింది కార్యక్రమంలో అదే జరిగింది మా మహిళా కార్యకర్తలు దాడి చేసిన పోలీస్ కానిస్టేబుల్ మీద అసభ్యంగా ప్రవర్తించని మమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు మా కార్యకర్తలు లాఠీలతో కొట్టిండ్రు కాళ్ళు చేతులు విరగొట్టారంటే పోలీసు వాళ్ళని కొట్టారని చెప్పి మమ్మల్ని కేసు పెడుతున్నారు ఇది నిజాం కాలంలో చూస్తామన్నా నేను ఇప్పుడు ఇప్పుడే ఈ మధ్యలో పెద్ద మనుషులు చాలామంది కలిసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మరి నిజాం కాలంలో కూడా ఇట్లా చూడలే అంటున్నారు వాళ్ళు ఇంత నిర్బంధం చూడలే ఎప్పుడు మేమంటున్నారు వాళ్ళు ఇంత అరాచకం చూడలే అంటున్నారు వాళ్ళు ఇంతమంది కార్యకర్తలు జి నరేందర్ ఆరుట్ల రమేష్ వడ్ల భోజన్న మోహన్ షాపూర్ గ్రామం చిన్నయ్య సంతోష్ దాంతోపాటు నిజామాబాద్ సంబంధించి విజయ్
వీళ్ళందరి మీద హత్య, వీళ్ళందరూ కూడా హత్య చేసే ప్రయత్నం చేశారు. 8 కార్లను ధ్వంసం చేశారు. దానికి ఒకటి బయటికి పోయే కార్లు, వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకు. ఇది కొంతమంది గొప్ప అనుకుంటున్నట్టు, ఇది నేను గుండె చేస్తే చప్పట్లు కొడుతున్నారు ప్రజలు. సేవా సేవాష అంటలేరు బిడ్డ. స్టార్ట్ అయింది లొల్లి, స్టార్ట్ అయింది. నేనేది ఒక ఎమ్మెల్యేది అఫిడవిట్ విషయంలో, ఎన్నికల కమిషనే దొంగ అఫిడవిట్ ఇచ్చని చెప్పి ఎన్నికల కమిషన్ అయిపోయింది వాళ్ళ. మంత్రి ఆయన ఇక ఇంత దిగజారంటే, సాక్షాత్తు రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని గౌరవించలే, గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించాలనే సంస్కారం లేని సంస్కారహీనులు వీళ్ళు. రాష్ట్ర గవర్నర్ కూడా విమర్శిస్తున్నారు. అంటే మీరు వాళ్ళు చేసిన పనులు చెప్తే మాత్రం గవర్నర్ కరెక్ట్ కాదు. గవర్నర్ కూడా రాజకీయ ముద్ర వేస్తారు. ఇన్ని రోజులు గవర్నర్ మంచిదే పాపం, చాలా మంచిదే. ఇప్పుడు గవర్నర్ మంచిది కాదు. ఇక ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్తే రాష్ట్ర గవర్నర్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. అది కూడా చేయలే. పూర్తిగా గవర్నర్ గారిని అవమానపరిచారు. గవర్నర్ గారిని అనేక సందర్భాలు మేము కలిసాం. మేము కలిసినప్పుడు కూడా గవర్నర్ నిక్కచ్చి చెప్పారు, నేను ఏ పార్టీ కాదు, నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గవర్నర్ను. ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి, ప్రజల కోసం పనిచేయండి. నేను రాజకీయాలకు నన్ను తీసుకురావద్దని చెప్పి మాకు కూడా అయిపోయింది గవర్నర్ గారు. అంత నిజాయితీగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్, నిక్కచ్చిగా పనిచేసే గవర్నర్ మన రాష్ట్ర గవర్నర్ గారు. మొన్నటి దానిగా కేసీఆర్ శభాష అన్నాడు, ఇప్పుడు మాత్రం మన గవర్నర్ వ్యవస్థను విమర్శిస్తాడు.